బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై ఏబిఎన్ స్టూడియోలో జరిగిన దాడి వెనకాల కుట్రకోణం ఉందా? ప్లాన్ ప్రకారమే ఆయనపై అటాక్ చేశారా? ఇలాంటి సందేహాలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అది ఖచ్చితంగా కుట్రే అని అధిక శాతం నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాసరావు విచక్షణ కోల్పోయి చెప్పు తీసుకుని విష్ణువర్ధన్ రెడ్డి మీద దాడి చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న వెంకటకృష్ణ ఎందుకు ఆపలేదని ప్రశ్నిస్తున్నారు. అంతా అయిన తరువాత మా ఛానల్ ఇలాంటి దాడులను ప్రోత్సహించదు అని చిలుక పలుకులు పలికిన వెంకటకృష్ణ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? లైవ్లో ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద దాడికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అమరావతి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావుకు ఒక కోచింగ్ సెంటర్ ఉంది. మెల్లిగా అమరావతి రైతుల ఉద్యమంలో చేరి జేఏసి నేతగా అవతరించారు. ఆ తరువాత తెలుగుదేశం నేతలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. టీడీపీ జెండాలు పెట్టుకుని తిరిగారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. పట్టాభి మీద దాడి జరిగితే వెళ్లి పరామర్శించి వచ్చారు. మొదట్లో తటస్థంగా ఉండి రైతులకు మద్దతుగా వచ్చిన శ్రీనివాసరావు క్రమంగా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడుగా మారిపోయారు. ఆయన మాట తీరు, సామాజిక వర్గం చూసి టీడీపీ నాయకులు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అంతకుముందు ఎప్పుడూ ఏబిఎన్ డిబేట్లలో పాల్గొనని శ్రీనివాసరావు ఆ రోజు స్టూడియోకు రావటం, ఆయన్ను విష్ణువర్ధన్ రెడ్డి పక్కనే కూర్చోబెట్టడం, దాడి జరుగుతుంటే వెంకటకృష్ణ ఆపకపోవటం, ఇదంతా చూస్తే పక్కా ప్లాన్ అనేది అర్థమవుతుందని అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. అంతకుముందు పలు డిస్కషన్లలో విష్ణువర్ధన్ రెడ్డి వెంకటకృష్ణ వైఖరిపై లైవ్లోనే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అది కూడా ఒక కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో ఏబిఎన్ కుట్ర ఉందేమోననే అనుమానం కలుగుతోందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇది స్పాన్సర్డ్ అటాక్ అని రియాక్ట్ అయ్యారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శ్రీనివాసరావు టీడీపీ మనిషేనని, కాదంటే చంద్రబాబు ఈ ఘటనను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. అసలు ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ నిర్వహించే డిబేట్ల తీరే అధ్వాన్నంగా ఉంటుందని చాలామంది తప్పుపడుతున్నారు. అలాంటి ఛానల్కు బీజేపీ నాయకులు వెళ్ళి డిబేట్లలో పాల్గొనటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.